epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ సర్దుబాటు దూరం పోవడం అనేది మంచిది. మానసికమైనటువంటి ఉపశమనాన్ని, మానసికమైనటువంటి ఉద్వేగానికి దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భావోద్రేకానికి లోను కావద్దు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు, సంతోషంగా ఉండి నిర్ణయాలు తీసుకోవద్దు, బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోండి. మీరు నడుస్తున్నటువంటి తీరుచర్యలు కొన్ని సందర్భాల్లో అందరికీ మెచ్చుకునే విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరేదో చాలా గొప్ప అతీతమైన వ్యక్తి అయినట్టు, అంతా కూడాను ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి విజ్ఞానం మొత్తాన్ని మీరొక్కళ్ళే గ్రహించినట్లు మాట్లాడడం చాలామంది విమర్శలకు కారణం అవుతుంది. అసలు ఈయన ఏం చదువుకున్నాడు, ఈయన స్టాండర్డ్ ఏంటి అనేటువంటి విషయాలు ఎదుటివాడు తవ్వటం మొదలు పెడతారు. కనుక అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వినయన వర్ధతే విద్య అన్నారు. వినయంగా ఉంటే ఎందులో అయినా రాణించవచ్చు, విద్యలో కూడా చక్కగా రాణిస్తారని. మీరు స్పర్ధయ వర్ధతే విద్య అని ప్రామాణిక తీసుకుంటారు, అది మీకు సరిపోదు. స్పర్ధ వల్ల, పోటీ వల్ల విద్య వృద్ధవుతుంది. నన్ను మించినవాడు ఎవడున్నాడు అనేటువంటి పద్ధతిలో మీరు వెళ్ళటం మీకు లాభించే అంశం కాదు. ఒక జ్యోతిష శాస్త్రవేత్తగా మీకు ఏ రూటు బాగుంటుందో చెప్పడం అనేది నా ధర్మం కాబట్టి నేను చెప్పాను. వివాహ శుభకార్యాల విషయంలో కూడాను మిమ్మల్ని చూసి కాకుండా మీ కుటుంబానికి ఉన్నటువంటి గుడ్విల్ని చూసి, సాంప్రదాయబద్ధమైన కుటుంబం, పెద్దవాళ్ళు ఉన్నారు, చరిత్ర కలిగిన కుటుంబం అని మంచి సంబంధాలు కుదురుతాయి, మనసంతోషం కలుగుతుంది. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను ఐశ్వర్య నాగిని అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయండి. దరిద్రాలు మొత్తం పోతాయి. అష్టలక్ష్మి వైభోగం ప్రారంభం అవుతుంది. మంచి రోజులు వస్తాయి. మనం చేసే పనులు మంచిగా ఉంటే వాటి యొక్క ఫలితం ఇవాళ కాకపోయినా, రేపు కూడా కాకపోయినా, ఎల్లుండైనా ఖచ్చితంగా వస్తాయి. ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.